భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 233A రాజ్యాంగం 20వ సవరణ చట్టం 1966 ద్వారా చొప్పించబడింది. ఈ కథనం కొన్ని పరిస్థితులలో జిల్లా న్యాయమూర్తుల నియామకాలు, పోస్టింగ్లు, పదోన్నతులు మరియు బదిలీల ధృవీకరణను ప్రస్తావిస్తుంది. దాని నిబంధనల వివరణ ఇక్కడ ఉంది. ప్రయోజనం మరియు సందర్భం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 233 లేదా 235కి ఖచ్చితంగా అనుగుణంగా లేని విధంగా జిల్లా జడ్జీల నియామకాలు, పోస్టింగ్లు, పదోన్నతులు లేదా బదిలీలు జరిగే పరిస్థితులను పరిష్కరించడానికి ఆర్టికల్ 233A ప్రవేశపెట్టబడింది. ఆర్టికల్ 233 మరియు 235 జిల్లా న్యాయమూర్తుల నియామకం మరియు నియంత్రణను నియంత్రిస్తాయి. ఆర్టికల్ 233 హైకోర్టుతో సంప్రదించి గవర్నర్ జిల్లా న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినది. అయితే ఆర్టికల్ 235 జిల్లా కోర్టులు మరియు సబార్డినేట్ కోర్టులపై నియంత్రణకు సంబంధించినది. ఆర్టికల్ 233A యొక్క నిర్దిష్ట నిబంధనలు. ప్రధాన నిబంధన. కొన్ని న్యాయపరమైన నియామకాలు, పోస్టింగ్లు, ప్రమోషన్లు లేదా బదిలీల చెల్లుబాటును సవాలు చేసే ఏదైనా న్యాయస్థానం యొక్క ఏదైనా తీర్పు, డిగ్రీ లేదా ఆర్డర్ను కథనం భర్తీ చేస్తుంది. క్లాజ్ ఏ జిల్లా న్యాయమూర్తుల నియామకాలు మరియు కదలికల ధృవీకరణ. నియామకాలు. రాష్ట్ర న్యాయ సేవలో ఇప్పటికే ఉన్న వ్యక్తి లేదా 7 ఏళ్లకు తక్కువ కాకుండా న్యాయవాది లేదా ప్లీడర్గా ఉన్న వ్యక్తి ఆ రాష్ట్రంలో జిల్లా జడ్జిగా ఉండటానికి ఏదైనా నియామకం రాజ్యాంగం ప్రారంభానికి ముందు 20వ సవరణ 233 లేదా 235 ఆర్టికళ్లకు అనుగుణంగా నియామకం లేనందున చట్టం 1966 చట్టవిరుద్ధం లేదా శూన్యమైనదిగా పరిగణించబడదు. పోస్టింగ్లు, ప్రమోషన్లు మరియు బదిలీలు. అదేవిధంగా సవరణకు ముందు చేసిన జిల్లా జడ్జిలుగా ఏదైనా పోస్టింగ్, పదోన్నతులు లేదా బదిలీలు చట్టవిరుద్ధంగా పరిగణించబడవు లేదా అదే కారణాలపై చెల్లవు. క్లాజ్ బి జిల్లా న్యాయమూర్తులు తీసుకున్న న్యాయపరమైన చర్యల ధృవీకరణ. జిల్లా జడ్జిగా సవరణకు ముందు నియమించబడిన, పోస్ట్ చేయబడిన, పదోన్నతి పొందిన లేదా బదిలీ చేయబడిన వ్యక్తి ద్వారా అధికార పరిధిని అమలు చేయడం, వారి అపాయింట్మెంట్, పోస్టింగ్, ప్రమోషన్ లేదా బదిలీ ఆర్టికల్ 233 లేదా 235కి అనుగుణంగా లేనందున తీర్పులు, డిక్రీలు, ఉత్తర్వులు, ఆదేశాలు లేదా ఏదైనా ఇతర చర్య లేదా ప్రొసీడింగ్ వంటి ఏదైనా న్యాయపరమైన చర్యలు చట్టవిరుద్ధమైనవి లేదా చెల్లనివిగా పరిగణించబడవు. పునరాలోచన ధృవీకరణ. 1966 సవరణకు ముందు జరిగిన జిల్లా న్యాయమూర్తుల నియామకాలు, పోస్టింగ్లు, పదోన్నతులు మరియు బదిలీలకు ఆర్టికల్ రెట్రోస్పెక్టివ్ ధృవీకరణను అందిస్తుంది. ఆర్టికల్స్ 233 మరియు 235లో పేర్కొన్న విధానపరమైన అవసరాలకు అనుగుణంగా లేని కారణంగా అవి చెల్లుబాటు కాలేదని నిర్ధారిస్తుంది. న్యాయపరమైన స్థిరత్వం. ఈ న్యాయమూర్తులు చేసే ఏవైనా న్యాయపరమైన చర్యలు విధానపరమైన కారణాలపై చెల్లుబాటు కాకుండా రక్షించబడతాయని నిర్ధారిస్తుంది. తద్వారా న్యాయ విచారణలు మరియు తీర్పుల స్థిరత్వం మరియు కొనసాగింపును నిర్వహిస్తుంది. ముగింపు. ఆర్టికల్ 233A నిర్దిష్ట జిల్లా న్యాయమూర్తుల హోదా మరియు చర్యలను చట్టబద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. వీరి నియామకాలు లేదా న్యాయ వ్యవస్థలో కదలికలు విధానపరమైన సమ్మతి కోసం ప్రశ్నించబడవచ్చు. ఈ నిబంధన వారి పదవులు మరియు వారు తీసుకున్న న్యాయపరమైన నిర్ణయాల చట్టబద్ధతను సమర్థిస్తుంది. తద్వారా నియామక ప్రక్రియలలో సాంకేతికత కారణంగా న్యాయ నిర్వహణలో అంతరాయాన్ని నివారిస్తుంది. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 6. అధీనస్థ న్యాయస్థానములు. ఆర్టికల్ 233A. కొందరు జిల్లా న్యాయాధీశుల నియామకమును మరియు వారిచే నొసగబడిన తీర్పులు మొదలగు వాటిని మాన్యమునర్చుట. ఏదేని న్యాయస్థానము యొక్క ఏదైనా తీర్పు, డిగ్రీ లేక ఉత్తర్వు ఎట్లున్నప్పటికీ 233 లేక 235వ అనుచ్ఛేదము యొక్క నిబంధనలననుసరించి కాక అన్యథా సంవిధాన 20వ సవరణ చట్టము 1966 ప్రారంభమునకు పూర్వము ఎప్పుడైనను చేయబడిన ఏ 1. ఒక రాజ్యమము యొక్క న్యాయిక సేవా వర్గమందు అదివరకేయుండిన ఎవరేని వ్యక్తి యొక్క లేక 7 సంవత్సరములకు తక్కువ కాకుండా అడ్వకేటుగా లేక ప్లీడరుగా ఉండిన ఎవరేని వ్యక్తి యొక్క ఆ రాజ్యము నందు జిల్లా న్యాయాధీశుడుగా నియామకము ఏదియు. మరియు 2.
జిల్లా న్యాయాధీశుడుగా అట్టి ఎవరేని వ్యక్తి యొక్క పదస్థాపన, ప్రమోషను లేక బదిలీ ఏదియు. అట్టి నియామకము, పదస్థాపన, ప్రమోషను లేక బదిలీ సదరు నిబంధనలననుసరించి చేయబడలేదను కారణమును బట్టి మాత్రమే శాసన విరుద్ధమైనదిగా లేక ప్రభావ శూన్యమైనదిగా లేక ఇది వరకు ఎప్పుడైనను శాసన విరుద్ధము లేక ప్రభావశూన్యమైయుండునట్టిదిగా భావించబడరాదు. బి సంవిధాన 20వ సవరణ చట్టము 1966 ప్రారంభమునకు పూర్వము 233 లేక 235 అనుచ్ఛేదము యొక్క నిబంధనలననుసరించి కాక అన్యథా ఏ రాజ్యమునందైనను జిల్లా న్యాయాధీశుడుగా నియామకము, పదస్థాపన, ప్రమోషను లేక బదిలీ చేయబడిన ఏ వ్యక్తిచేగాని వినియోగించబడిన అధికారిత ఇవ్వబడిన తీర్పు, డిగ్రీ దండనోత్తర్వు లేక ఉత్తర్వు మరియు చేయబడిన ఇతర కార్యము లేక అతని సమక్షమున తీసుకోబడిన చర్య ఏదియు అట్టి నియామకము, పదస్థాపన, ప్రమోషను లేక బదిలీ సదరు నిబంధనలననుసరించి చేయబడలేదను కారణమును బట్టి మాత్రమే శాసన విరుద్ధమైనదిగా లేక అమాన్యమైనదిగా లేక ఇది వరకు ఎప్పుడైనను శాసన విరుద్ధము లేక అమాన్యమైయుండినట్టిదిగా భావించబడరాదు. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 6 ద స్టేట్స్ చాప్టర్ 6 సబార్డినేట్ కోర్ట్స్ ఆర్టికల్ 233A వాలిడేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ అండ్ జడ్జ్మెంట్స్ ఎట్సెట్రా డెలివర్డ్ బై certain district judges. Notwithstanding any judgment, decree or order of any court. A. 1. No appointment of any person already in the judicial service of a state or of any person who has been for not less than 7 years an advocate or a pleader to be a district judge in that state, and 2. No posting, promotion or transfer of any such person as a district judge made at any time before the commencement of the Constitution, 20th Amendment, Act, 1966, otherwise than in accordance with the provisions of Article 233 or Article 235 shall be deemed to be illegal or void or ever to have become illegal or void by reason only of the fact that such appointment, posting, promotion or transfer was not made in accordance with the said provisions. B. No jurisdiction exercised, no judgment, decree, sentence or order passed or made, and no other act or proceeding done or taken, before the commencement of the Constitution, 20th Amendment, Act, 1966 by, or before, any person appointed, posted, promoted or transferred as a district judge in any state otherwise than in accordance with the provisions of Article 233 or Article 235 shall be deemed to be illegal or invalid or ever to have become illegal or invalid by reason only of the fact that such appointment, posting, promotion or transfer was not made in accordance with the said provisions.